సరే 57వ కీర్తన నుంచి ఒక మాట చూద్దాం. ఇక్కడ అంటున్నాడు రెండవ వచనం చూసుకొని ముందుకు సాగిపోతుంది. ఏమంటూ ఉన్నాడట, మహోన్నతమైన దేవునికి నా కార్యము సఫలము చేయగల దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞించి నన్ను రక్షించును. నన్ను మృగుకోరువారు దోషులు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యమును పంపును. ఇంత గొప్ప మాట కదా. ఏమంటూ ఉన్నాడంటే ఇక్కడ వాక్యం మనం చూసినట్టయితే, వ్యక్తి ఎందుకు ఆరాధన చేయాలి దేవుణ్ణి, ఎందుకు ఆయన మహిమపరచాలి, ఆయన నామాన్ని ఎందుకు మనం ఉచ్చరించాలంటే ఇక్కడ అంటున్నాడు మహోన్నతమైన దేవుడు అని కీర్తనకాడు అంటూ ఉన్నాడు. నా కార్యము సఫలం చేయగల దేవుడికి మొరపెట్టుచు ఉన్నాడు. ఆయన ఆకాశం నుంచి ప్రతిదీ గమనించబడుకుంటున్నాడు, ఆజ్ఞించి నన్ను రక్షించగలడు. నన్ను మృంగుటకు సాతనుడు దూషణపూర్వకమైన మాటలే కానీ, దూషణపూర్వకమైన ఆలోచనలే కానీ, నా చుట్టూ తిరుగుతున్న ఏవైతే అపవాది తన యొక్క తంత్రాలతో నా మీదకి అటాక్ చేస్తూ ఉన్నాడో వాటన్నింటిని కూడా ఆకాశమంతున్న దేవుడు ఆయన ఆజ్ఞించి నీకున్నాడు కూడా కాపాడగలడని ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం. అటువంటి దేవుడిని ఆయన కృపాసత్యం నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, నీకు పంపుతూ ఉన్నాడు. అలాంటి దేవుడు నీకు నేను ఇప్పుడు ఏం చేయాలంట, ఖచ్చితంగా అలా ఆరాధన చేయాలంటే హృదయపూర్వక ఆరాధించు. మనకు వచ్చి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనుషులు చూస్తున్నారంటే దృష్టికి ఇంకా మాత్రం కూడా ఉండకూడదు. దేవుడికి నీకు మాత్రం కలుగుతున్న ఈ యొక్క ఆత్మీయ ఏదైతే ఆరాధన ఉందో దానివైపు దృష్టి ఉంచుతూ దేవుడు మాత్రమే నీ యొక్క మైండ్ సెట్ ఉంచుకొని ఆయన మాత్రమే ఆత్మపూర్వకంగా ఆరాధన చేసే విధంగా ఉంటాడు. సత్యంతో ఆత్మతో ఆయన ఆరాధన చేయాలట. బలు అర్పించి లేకపోతే వేరు వేరు ఇచ్చినా దేవునికి హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు కనుక హృదయపూర్వకమైన ఆరాధన చేయటం నీవు నేను సిద్ధపడతాను. దేవాన్ని హృదయాన్ని ఇష్టపడుతూ ఉంటాను కాబట్టి నా హృదయంతో నేను ఆరాధించడానికి వచ్చిన నేను అయ్యాను చూస్తూ ఉన్నావు. నా అర్థం కానీ నా యొక్క కుటుంబాన్ని నన్ను ప్రతిదీ పరిశీలించగల గొప్ప దేవుడిగా ఉంటాను, నీకేమిచ్చి రుణం తీర్చగలదు తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరి చెట్టు పైకి వెళ్ళి దేవాది దేవుడి వైపు చూస్తూ నిన్నే స్తుతించడానికి వచ్చి ఉన్నాను.